ప్రజానాయకుడైన జగన్మోహన్ రెడ్డిని 2014 లో మిస్ చేసుకున్నాం. చాలా పెద్ద తప్పు చేసి రాష్ట్రాన్ని నష్టాల వైపుకు నడిపించాం. భవిష్యత్తులో అది చేయకూడదని చెప్పి 151 సీటుతో గెలిపించి తిరుగులేని నాయకుడిగా ఈరోజు నించోబెట్టాడు. ఒక సరైనోడు వస్తే అందరి లెక్కలు సరిచేస్తాడనేది స్పష్టంగా అర్థమవుతుంది. సో ప్రభుత్వం డబ్బు, ప్రజల డబ్బు ఎవరు తిన్నా అది ఏ కులమైనా కూడా సాక్ష్యాధారాలు దొరికితే వదిలిపెట్టేది లేదని కూడా స్పష్టంగా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఈ రోజు అవినీతి చేసి స్పష్టమైన ఆధారాలతో అరెస్ట్ అయిన అచ్చెన్నాయుడు కోసం, అలాగే జేసీ ప్రభాకర్ రెడ్డి ఆయన కొడుకు కోసం ఈ రోజు చంద్రబాబు నాయుడు, లోకేష్ కుర్తిలో పడ్డ ఎలకల్లాగా ఎలా గిలగిలా కొట్టుకుంటున్నారో మనం చూస్తున్నాం. క్లియర్ కట్ గా అర్థమవుతుంది, మంత్రుల పేర్లు చెప్పి మంత్రులకి ఎంగిలి మెతుకులేసి, అలాగే ఎమ్మెల్యేకి ఎంగిలి మెతుకులేసి మొత్తం డబ్బు లోకేష్ చంద్రబాబు నాయుడు గారు దోచుకున్నారేమో, అందుకే ఇంత భయపడి ఇటు అనంతపురికి అటు విజయవాడకి వచ్చి జేసీ ప్రభాకర్ గారిని, ఇటు అచ్చెన్నాయుడు గారిని మరి ఏమంటారు సోపేయడానికి ప్రయత్నిస్తున్నారు. వాళ్ళు ఎక్కడ నోరు ధరిస్తే లోకేష్ చంద్రబాబు నాయుడికి జైలుకి వెళ్తారన్న భయం పట్టుకుంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే కరోనా కోసం ప్రజలకి అండగా ఉండటానికి మాత్రం రూల్స్ రెగ్యులేషన్స్ అడ్డం వస్తాయి, మమ్మల్ని క్వారంటైన్కి పంపిస్తారు అని భయపడుతున్నాము అని చెప్పిన పెద్ద మనుషులు, మరి ఈ రోజు ఆ భయం ఎక్కడికి పోయింది? ఈ రోజు పర్మిషన్లు ఎందుకు తీసుకోలేదు? ఎందుకు ఈ రోజు హడావిడిగా అటు ఇటు పరిగెడుతున్నారని నేను అడుగుతున్నాను. అండ్ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు నిన్న మాట్లాడింది మాకు చాలా హాస్యాస్పదంగా ఉంది. పైల్స్ పేషెంట్ ని ఎలా అరెస్ట్ చేస్తారు, పైల్స్ పేషెంట్ ని ఎలా అరెస్ట్ చేస్తారని. మరి పైల్స్ పేషెంట్ ని అరెస్ట్ చేస్తే అవినీతి ఫైల్స్ ఏమైనా మారిపోతాయా? సో ఆయన చేసిన సాక్ష్యాధారాలు ఉన్నాయి, ఆయన క్లియర్ గా నేనే లెటర్ రాశానని చెప్పాడు. అండ్ ప్రిన్సిపల్ సెక్రటరీకి సంబంధం లేకుండా ఈయనే అన్ని రకాలుగా మరి అవినీతి దోచుకొని 155 కోట్లో మరి ఎంత లోకేష్ కి ఇచ్చాడు, ఎంత చంద్రబాబు నాయుడుకి ఇచ్చాడో చెప్పమానండి. సో దానికోసమే నాకు తెలిసి అచ్చెన్నాయుడిని కలవటానికి ఇంత ఉబలాట పడుతున్నారేమో లోకేష్ చంద్రబాబు నాయుడు అని మాకు అనిపిస్తోంది. సో ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా ఎవరైతే తెలుగుదేశం పార్టీలో ఉన్నారో, నిప్పులు నిప్పులు అని చెప్పుకున్న వాళ్ళందరికీ కూడా ఈ రోజు వాళ్ళ అవినీతి భాగోతం బయటపడుతుంటే అది తట్టుకోలేక కక్ష సాధింపు అన్న పేరుతో మరి ఏ విధంగా ప్రజల్ని మళ్లీ మభ్య పెట్టాలన్న ప్రయత్నం చేస్తున్నారు. కక్ష సాధింపు అంటే చంద్రబాబు నాయుడు చేసేది, ఆ రోజు ఎన్టీ రామారావు గారి మీద చేశారు, గతంలో చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి మీద చేశారు, ఆ తర్వాత ముద్రగడ వాళ్ళ కాపు ఉద్యమం మీద చేసింది మనం కళ్ళారా చూసాం. దాన్ని ఎక్కడైనా కక్ష సాధింపు అంటారు, కానీ ఈ రోజు స్పష్టమైన ఆధారాలతో దొంగలు దొరికిన తర్వాత దాన్ని కక్ష సాధింపు చర్య అని చెప్పడం నీతిమాలిన రాజకీయం అని కూడా తెలియజేసుకుంటూ, అసలు నిన్న కాగడాల ర్యాలీ చేశారు అంటే వీళ్ళకి భయం పట్టుకుంది అనుకుంటా. ఇంట్లో కూర్చుంటే వీళ్ళ అవినీతి భాగోతంలో ఎవరిని అరెస్ట్ చేస్తారన్న భయంతో రోడ్ల మీద తిరుగుతున్నట్టున్నారు ధర్నాల పేరుతో కాగడాల ర్యాలీతో. మీరు అవినీతి చేయకపోతే, ఈరోజు మీరు తప్పు చేయకపోతే ఎందుకు ఇంత గింజుకుంటున్నారని నేను అడుగుతున్నాను. అంటే ప్రభుత్వంలో మేము కంటిన్యూగా ఉంటాము, ఎప్పటికీ మేమే ముఖ్యమంత్రులుగా ఉంటాం కాబట్టి మమ్మల్ని ఎవరు అడిగేవాళ్ళు లేరన్న అహంకారంతో మీరు చేసిన దోపిడీ అనేది బయటికి రాదన్న ధైర్యంలో ఉన్న మీకు ప్రజలు మీ విశ్వరూపం తెలుసుకుని మిమ్మల్ని 23 సీట్లతో మూలన కూర్చోబెట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు, లోకేష్ ప్రవర్తన చూసి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ముక్కున వేలేసుకుంటున్నారు. ఎందుకంటే కరోనా సమయంలో మరి ఈ రాష్ట్రానికి గతంలో 13 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఒక భరోసా ఇవ్వటానికి కానీ, ప్రజలకి అండగా తన కార్యకర్తలను తన పార్టీనో ముందుకు నడిపించడం కానీ, వాళ్ళకి సహాయ చర్యలు అందించడానికి తాను వచ్చి ఒక డైరెక్షన్ ఇవ్వటానికి కేంద్రం పర్మిషన్ ఇవ్వాలి, అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు పర్మిషన్ ఇవ్వాలి, డీజీపీ గారు పర్మిషన్ ఇవ్వాలని కుంటి సాకులు చెప్తూ ప్రజల్ని ఏ విధంగా మాయ చేశాడో ఈ రోజు అందరికీ కూడా తేట తెల్లమైంది. హాయ్, దిస్ ఇస్ త్రిషా. రాధిక ఆప్టే. కోసం కృష్ణమండి. నేను ఆలీ మాట్లాడుతున్నాను. యు వాచింగ్ E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీన్స్ ఎంటర్‌టైన్‌మెంట్. ఎంటర్‌టైన్‌మెంట్. ఎంటర్‌టైన్‌మెంట్.